డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావితరాలకు దిక్సూచి లాంటి వారని డిప్యూటీ సీఎంలో మహమూద్ అలీ కడియం శ్రీహరిలు అన్నారు. దేశ అభ్యున్నతికి ఆయన ఎంతగానో కృషి చేశారని, అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సెక్రటేరియట్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. अगर मैं समझता हूं कि बाबा साहब अंबेडकर साहब नहीं होते तो शायद तो हिंदुस्तान का नक्शा आज ऐसा नहीं होता. हमारे हिंदुस्तान का कॉन्स्टिट्यूशन अगर किसी ने बनाया है तो बाबा साहब अंबेडकर ने बनाया, और खास तौर से हमारे पिछड़े तबके के हमारे एससी एससी भाइयों को जो रिजर्वेशन दिया गया सिर्फ उन्हीं की वजह से मिला था. उस वक्त लोगों ने इस बात की अहमियत नहीं जानी क्योंकि ब्रिटिश दौर में हमारे साथ बहुत नाइंसाफी हुई थी. हमारे जो एससी एससी भाई है उनको मुकम्मल तरीके से कुचल दिया गया था. अंबेडकर साहब ये देख रहे थे कि आज आने वाले दौर में इनके साथ इंसाफ होना है तो इन्हें रिजर्वेशन होना चाहिए हर शोबे हयात में. तो इसीलिए आज उनके हम शुक्रगुजार हैं. उन्होंने जिस तरह हमारा कॉन्स्टिट्यूशन बनाया है सारे दुनिया में सबसे अच्छा कॉन्स्टिट्यूशन है तो हमारे हिंदुस्तान का है. भावी तरह अंबेडकर गारी आलोचन अंबेडकर गारी सिद्धांत वो దళిత జాతుల సమగ్ర అభివృద్ధికి, భారతదేశ సమగ్రతకు వారు చేసిన కృషిని కూడా అందించవలసిన అవసరం ఉంది. ఆ దిశగా మనం అందరం కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటాం. ఆయన ఆలోచన విధానం, ఆయన మనకు అందించిన రాజ్యాంగం ఇప్పటికి కూడా అందరికీ జీవితాలకు దగ్గరగా ఉన్నది కాబట్టి రాజకీయ పార్టీలు కూడా ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఐక్యరాజ్య సమితి కూడా నిర్వహించింది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ ప్రపంచం ఒక గొప్ప మేధావిగా గుర్తించడం వల్లనే వారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఐక్యరాజ్య సమితిలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఒక భారతదేశంలోనే జరగడం లేదు, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో కూడా ఇవాళ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి.